ప్రత్యేముంది దేవి భూలోకం నుంచి కాకపోతే నన్ను ప్రార్థిస్తారా? అదే విదారకంగా ఉంది. అది మామూలేగా పరమేశ్వరికి కరుణ కలిగితే ప్రయాణం సాగుతుందా? అదిగో చూడు, ఈ దుఃఖానుభవం ఏంటి ప్రభు? చూడు, ఆ ఎలుగుబంటి ఆమె భర్త. జంతువుకు మానవ కాంతకు దాంపత్యమా? ఎలా సంభవించింది ప్రభు? చూడు, అదే ధారానగరం. దానిని పరిపాలించే ఉగ్రసేన మహారాజు సార్థకనాముడు. తన మాటే తనకు. ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టపగ్గాలుండవు. అతనికి రూపసుందరి, హేమసుందరి, గుణసుందరి అని ముగ్గురు కుమార్తెలు కలరు. పాపం గుణసుందరి పుట్టిననాడే తల్లి గతించింది. కాని తల్లి లేని లోపమే లేకుండా మహారాజే రహతకార్యాలు కూడా విడిచిపెట్టి ఆ పిల్లల్ని ఎలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడో చూడు. లాలిన గుణపాల లాలి గుణజాల లాలి పూతుల బాల లక్షణ విశాల లాలి ఉయ్యాల ఊపులో ఊహలు ఛాయ ఊపులో ఊహలొచ్చాయ నాయనను గని పోసి నవ్వు నవ్వు. మంత్రి గారు, మహారాజు నేడు కూడా సభకు విచ్చేయలేదు. మహారాజు వారికి పుత్ర సంతానం కలుగకపోవడం కళత్ర వియోగము, చింతాహేతువు. అందుచేత వంశక్షేమము
రాజ్యక్షేమము ఆలోచించి మహారాజు మరలా కళత్రాన్ని స్వీకరించడం మా అభిమతమని శ్రీవారికి తమరు మనవి చేయవని. అలాగే మనందరి కోరిక అదేనని మనవి చేస్తాను. ఏం చేస్తారో వారిప్పుడు. మరి అనంగా అనంగా ఒక్క రాజుట ఆ రాజుకు ఏడుగురు కొడుకులు కాదమ్మా ముగ్గురు కూతుళ్ళుట. మొదట అమ్మాయి పేరు రూప. రూప. రెండో అమ్మాయి పేరమ్మా హేమ. మూడో అమ్మాయి పేరు బొమ్మ. కాదమ్మా గుణ. గుణ ఎవర్రాది మంత్రివారు ప్రభు ముందులా దయచేసి మా అమ్మాయిల్ని చూడండి. ఈ అలంకారం అంతా ఎవరు చేశారని చిత్తం చిత్తం దేవరవారునే. సూక్ష్మబుద్ధులండి మీరు. పిల్లలకు అలంకారం చేయటం అనేది ఓ గొప్ప శిల్పం అంటారు. చిత్తం చిత్తం తమరు సభకు వేయకుండా రాజ్య పరిపాలన కష్టమే. ఏం కష్టం? ఒక్క అదుపుతో ఆజ్ఞతో అవలీలుగా సాగిపోయేదానికి రాజ్య పాలన కన్నా కష్టం. ఇదిగో ఈ తల్లి లేని పిల్లల పరిపాలన వీళ్ళ పోషణ. చిత్తం చిత్తం మా మనవి ఒకటి. ఏమిటి? కలకాలం ఈ రాజ్యం తమ వంశంలోనే ఉండే నిమిత్తం పుత్ర సంతానం కోసం తమరు మళ్ళీ గ్రహించాను. ఒక మాట ఒక బాణం ఒకే పత్ని వ్రతం మా కుమారులేనా వంశానికి కుమార్తెలు నా అంశలు కారా. ఇక ముందు ఈ రాజ్యానికి కాబోయే రాణులు వీరే. అమ్మా ఉందమ్మా. దాది నేనా దాది. ఏం ప్రభు? పాలు పాలు తీసుకురా. ఇది చెప్పండి అమ్మా. షడ్జామజ్జ ఖరాజ్య వీర్జ షడ్జామజ్జ ఖరాజ్య వీర్జ వసుధజ్జాలాంశ్చ వసుధజ్జాలాంశ్చ మజ్జాఖిరే మజ్జాఖిరే తీర్థులు ఆ ఒత్తులు తీసేసి చెప్పలేరు. రఫు అమ్మాయి మణులకు ప్రజలు పంపిన ఉగాది కానుకలు సిద్ధంగా ఉన్నాయి. అలాగా బాగుంది. పాఠాలు వచ్చినాయి కానుకలు వచ్చినాయి. పదండి అమ్మా. చూశారా అమ్మా ఇవన్నీ మీకే. ఏం కావాలో కోరుకోండి. ఇవన్నీ నాకేనన్నా. ఇవన్నీ నాకు కావాలన్నా. పోట్లాడుకోకుండా ఎవరికి ఏది కావాలో తీసుకోండి అమ్మా. ఇది నాది. నేనే ముందు తీసుకున్నాను. నేనే ముందు చూసినాను. నీకంటే ముందు నేనే చూశాను. చూడన్నా చూడన్నా. అదిగో ఓట్లాడుకోవద్దని చెప్పలా. అబ్బో ఎన్ని నగలు తీసుకున్నారు. మా అమ్మాయిలకు నగలంటే ఎంతో ప్రేమ. గుణేది గుణ గుణ నీవేం తెచ్చుకుందామమ్మా. పతివ్రత కథాలహరి అబ్బో పెద్ద పుస్తకం అమ్మా ఇది. దీనంత లేవు ఇదెందుకు ఇది. నాకోసమా అమ్మా? నాకోసమా? మంత్రి తీర్థులు
మేరా అందరూ వినాలి. నా గుణ నాకు బహుమానం తెచ్చింది. నేనంటే నా తల్లికి పంచ ప్రాణాలు. సీతాదేవి లంకలో అశోక వృక్షం కింద కూర్చున్నది. రాక్షసులు కాపలాగాస్తున్నారు. ఈ బొమ్మ సతీదేవమ్మ. సతీదేవి అంటే పార్వతీదేవమ్మ. తన భర్తకు అవమానం జరిగిందని యోగ బలం చేత ప్రాణం విడిచిపెడితే పరమేశ్వరుడు వచ్చి తీసుకుపోతున్నాడు. ఆది భిక్షుకుడమ్మ అతడు తగడమ్మ అనుబోధ వినకయే ఆత్మగరిమమున దక్ష ప్రజాపతి తనయ సతీదేవి శివదేవునే పెళ్లి చేసుకొనే కూర్మి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ సతీదేవి కథ అంటే నీకింత ఉత్సాహం ఎందుకు గుణా? అదేమో కానీ ఈ కథ ఎన్నిసార్లు చదివినా తనివి తీరదమేనా? సతీదేవి ప్రభావము ఎంత పవిత్రంగా ఉందో చూడు. దక్షుడొక యజ్ఞము తల పెట్టి చేసి శివుని మాత్రమే పిలువక అవమానపరచే పతిక గౌరవమా ఎవ్వని వలన గలిగే ఆదండితనయగా ఆసతి మన్నే ఆ యజ్ఞశాలలో ఆ క్షణం నందే తన యోగ బలము చేతను ఉచదించి పతి భక్తి పతి ప్రేమ పతి గౌరవం సతికి మోక్షమటంచు సతి నిరూపించే. అభిమానపడి సచ్చింది గాని సతీదేవి ఏమి సాధించినట్టండి చెల్లయ్యమ్మ గారు? అంత సులారింపుతో చూస్తే ఎంత వాళ్ళు ఆగరు. ఎంత వాళ్ళు ఏమో కానీ మేం మాత్రం ఆగలేకే ఈ పురాణం ముయించి కక్కిలికిని పెట్టి ప్రణయ గీతం వినిపిద్దామని వచ్చాం. Thank you.
అంగదేశ రాజకుమారుడు విక్రమసింహుడు. చోళపురాధీశ్వరుని ఏకైక పుత్రుడు వీరప్రతాప జగన్మోహన వర్మ. పాండ్య రాజకుమారుడు వల్లాలగుప్తుడు. సర్వాంగ సుందరుడుగా ఉన్నాడు ప్రభు. లాభం లేదు మంత్రి. దేశ దేశాల రాజకుమారులను వెతికినా మన గుణకు తగిన వరుడు కనిపించలేదు. మరి పెద్దమ్మాయిలకో ఉన్నారుగా మేనల్లుళ్ళు. అరుగో హరమతి మహారాజు, కాలమతి మహారాజు. మేనల్లుళ్ళు, ఇల్లరికపు తల్లుళ్ళు, వాళ్ళు ఒక అల్లుళ్ళే నా ప్రభు. గౌరవం ఉండదు. ఎందుకుండదు? నన్ను పట్టి నా అల్లుళ్ళకి అమ్మాయిలన్నా నేనన్నా ప్రేమ భక్తి తాత్పర్యాలు కలిగి మమ్ము కనిపెట్టుకుని ఉండిపోయే వాళ్ళు ప్రయోజకులెలా అవుతారు ప్రభు? మనం చేస్తాం. చిత్తం చిత్తం. తరువాత తమ వంశం నిలబడేందుకు తమరు మళ్ళీ చాలు. ఒక మాట, ఒక బాణం, ఒకే పత్ని వ్రతం మాది. మా అభిప్రాయం తెలియచేస్తూ ముందు మా మేనల్లులను పిలిపించు. మా షష్టిపూర్తి మహోత్సవం నాటికే వచ్చి ఉండాలి. ఆగ్రహానుగ్రహ సమగ్ర మహోగ్ర ప్రతాప శ్రీ శ్రీ ఉగ్రసేన మహారాజుల వారి ప్రియ భాగినేయుడు శ్రీ హనుమతి మహారాజు, శ్రీ కాలమతి మహారాజులు. నమస్కారం మామయ్య. సాష్టాంగ నమస్కారం మామయ్య మహారాజా. లో కూడా పోటీ పడుతున్నారే బుద్ధిమంతులు. ఎన్నాళ్ళకు చూశాను, బాగున్నారు. వినయానికి వన్య విద్య, బాగా చదువుకున్నారుగా. అవునా, నీవు రాసిన ఉత్తరం అందరికి నేనే చదివి వినిపించాను. నేను తాత్పర్యం చెప్పాను మామయ్య. చురుకైన వాళ్ళు చూశావా మంత్రి? చిత్తం చిత్తం. వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోండి నాయన. ఏం కావాలన్నా మంత్రి గారు ఉన్నారు. వినోదాలకు, విద్యాగోష్ఠులకు, మన కవులు, మన గాయకులు, ఇక అంతా వాళ్ళ పరివారుడేగా. ఇన్నాళ్ళు వచ్చి మేనల్లుళ్ళు, ఇప్పుడు అల్లుళ్ళై ఇక్కడే ఉండిపోవాలి. ఇదే నా మాట. ఉంటాం మావయ్య, ఉంటాం మావయ్య. చల్లని తొరవేలే, చల్లని తొరవేలే, చల్లని తొరవేలే, చందమామాని అల్లరి తాళించవోయ్ చందమామ, నీ అల్లరి తాళించవోయ్ చందమామ. చల్లని నీ వెన్నెలలో కుంపంది నూయే, చల్లని ఈ చల్లని నీ వెన్నెలలో కుంపంది నూయి, మా ఒళ్ళు కంద నూయి. ఆహా చల్లు చల్లు మంటు, చల్లు చల్లు మంటు, మా ఊళ్ళ మధిర నూయి, చల్లు చల్లు మంటు, మా ఊళ్ళ మధిర నూయి. తన మామ ఓ తన మామ, ఓ తన మామ. పన్నెల తొరవేలే, పన్నెల తొరవేలే, తందమామ నీ వెన్నెల తాళించవోయ్ తందమామ, నీ వెన్నెల తాళించవోయ్ తందమామ.
పల్లెలు కదలించవు మా ఒళ్ళును పులకించవు పొలపు తోటి తెలకాటకు పలపు తోటి తెలకాటకు గిలికింతలు సలితాకే పలపు తోటి తెలకాటకు గిలికింతలు సలితాకే తందమామ ఓ తందమామ ఓ తందమామ తీరులు తాళింతవోయ్ తందమామ ఓ తందమామ ఓ తందమామ. ఎందుకు అలా మా వంక చూస్తారు? మీరెందుకు మా వంక చూచారు? మేము మీ వంక చూసాం. మీరు మా వంక చూడకపోతే మేము మీ వంక చూసినట్లు మీకెలా తెలుసు? అది చెల్లయ్య రావే, నాన్నగారితో చెప్పి బెదిరింపులే గాని మీరేం చెప్పర్లే. జానలు జానలంటే జానలా మేనమామ కూతురు, ఆ జానలంటే జానలా మేనమామ కూతురు. రూపా హేమా, ఏమిటమ్మా ఎల్లరి? రేపు నాన్నగారు షష్ఠి పూర్తి మహోత్సవం, ఎన్నో ఏర్పాట్లు జరగాలి, మీరే దగ్గరుండి చేయించాలట. రండి అమ్మ పోదాం. ఏముంది నాన్న, మా ముచ్చట తీర్చుకుంటున్నాం. మీ షష్ఠి పూర్తి మేం కాదు నాన్న చేసుకోవాల్సింది. అవి మీరెందుకు ముట్టుకున్నారు? మీకెలా వచ్చాయి? మీకే మీకే మావయ్యా, ముందు అక్కడ పెట్టండి. నాన్న నాన్న కావాలి, ముందు అక్కడ పెట్టి అవతలికి నడవండి. నాన్న నీకు మేము అలంకారం చేస్తున్నామని బావులు గండ పెండేరం వీర కంకణం సొంతంగా వేద్దాం అనుకున్నారు నాన్న. అంతే అంతే మావయ్య, ఇవి మగాళ్ళు వేయాల్సినవని. అదా కూతుళ్ళు అల్లుళ్ళు ఎవరిని కాదర్థం. వేయండిగా వేయండి. సహజం ఈ ఉద్రేకం నాకు ఇవాళ ఎంతో ప్రసన్నంగా ఉందామనుకున్నాను. అమ్మా మీరు కూడా కనిపించి ఉండండి. గుణేది గుణ ఇంకా అలంకారం చేసుకుంటా ఉంది నాన్న. ఇంత సందడిగా ఉంటే ఇంకా అలంకారం చేసుకుంటుందా? దేవి దయామయ్యి లోకజనని భక్తుల పాలిటి కల్పవల్లి, మా నాన్న ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండేటట్టు అనుగ్రహించు తల్లి. గుణ నా సుఖం కోరి దేవిని ప్రార్థిస్తున్నావా తల్లి? మంత్రి తీర్థులు నేనా, చూశారా అందరూ నా చిట్టి గుణ నాకు ఎంత గొప్ప కానుక ఇచ్చిందో.
ప్రభు సభలో ఎల్లరూ సమావేశమై ఉన్నారు. అలాగా రండమ్మా పొలం. ఇది ఎంతో సుదినం నాకు. 16 ఏండ్ల అనంతరం నేటికి సభకు వచ్చి సగర్వంగా మీకు దర్శనమిస్తున్నాను. ఇన్నాళ్ళు నేను సాధించింది ఏమనుకున్నారు? మనస్సు, హృదయం, ప్రేమ సర్వం వినియోగించి నాకు, నా రాజ్యానికి శోభస్కరంగా 3 రత్నాలని సాధించాను. చూడండి, రూపసుందరీదేవి. శ్రీ శ్రీ రూపసుందరీదేవికి జై. హేమసుందరీదేవి. శ్రీ శ్రీ హేమసుందరీదేవికి జై. గుణసుందరీదేవి. శ్రీ శ్రీ గుణసుందరీదేవికి జై. నాకు కుమారులైనా కుమార్తెలైనా వీళ్ళే నాకు నా రాజ్యానికి ఆధారం, కాబోయే రాణులు. అమ్మాయి మణుల పరిపాలన బహు మధురతరంగా ఉంటుంది ప్రభు. వాళ్ళ గుణ సంపత్తి, వినయం, వివేకం, విశేషించి పితృప్రేమ, పితృభక్తియే సర్వస్వమని వాళ్ళ విశ్వాసం. స్త్రీలకు పితృభక్తియే సర్వస్వమా? ఎలా సాధ్యమవుతుంది ప్రభు? ఎందుకు కాదు? నా కూతుళ్లకు, నా రాజ్యానికి కాబోయే రాణులకు పితృభక్తియే సర్వస్వం కాదా? ఆ విషయం వాళ్ల చేతనే చెప్పిస్తే మీరెంత సంతోషిస్తారు? పరమ సంతోషం ప్రభు. ఇటువంటి తల్లుల ప్రభుత్వంలో ప్రజలు మాతృప్రేమను అనుభవిస్తారు. చూసారా అమ్మా, మీకు నేనంటే ఎంత ప్రేమో, ఎంత భక్తో మనస్ఫూర్తిగా చెప్పండి. అందరూ విని సంతోషిస్తారు. మీకు ఈ సభాహృదయంలో నేను చేసే యువరాణి పట్టాభిషేకం అమ్మా ఇది. జయము జయము శ్రీ 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 యువరాణి మణులకు. రూప చెప్పమ్మా. నాకు నాన్నే ప్రాణం, నాన్నే దైవం. నాన్న అనే మాటలో నా అనే అక్షరం తప్పితే నాన్నదేదీ నాకు లేదు. నాన్నను నేను ప్రేమించినట్లు ఏ కూతురు ఏ నాన్నను ప్రేమించలేదు. నాన్న విషయం చెప్పాలంటే మాటలు చాలవే, ఊహ చాలవే. నాన్న ఇక నీ చెప్పలేను. అంత ఆవేశపడతావేం తల్లి, ఇంకేం చెప్పాలి? చాలు, కూర్చో. హేమా, నువ్వేం చెబుతావో చెప్పు తల్లి. నేను చెబుదామనుకున్నదంతా అక్కయే చెప్పేసింది. నేను త్రికరణ శుద్ధిగా నాన్ననే ప్రేమిస్తున్నాను. అసలు నాన్నకు నేనంటేనే ముద్దు. నేను నాన్న ఉపచారం కోసం పుట్టాను. జన్మజన్మలకి నాన్నకే కూతురునిగా పుట్టి నాన్నకే ఉపచారం చెయ్యాలని నా తపస్సు. ఆహాహా, అమ్మాయి మణివారు 3 ముక్కల్లో 1 కోటి గ్రంథం చెప్పారు. అలాగా మా చిన్నమ్మాయి చూడండి, 1 ముక్కలో 100 కోటి గ్రంథం చెబుతుంది. గుణ చెప్పమ్మా. సిగ్గుగా ఉందా అమ్మా? లేదు నాన్న. మరి అక్కయ్యలంత ప్రియవచనాలు నేను చెప్పలేను నాన్న. ఏమిటి, నా గుణేనా మాట్లాడుతున్నది? నన్ను ప్రేమించాలని చెప్పటానికి? ప్రేమించకేం నాన్న, కూతురు ధర్మం ఎంతవరకో అంతవరకు ప్రేమిస్తున్నాను. తక్కువ లేదు, ఎక్కువ లేదు. ఎక్కువ లేకపోవటం ఏమిటి? ఎక్కువే కావాలి. జాగ్రత్త చెప్పు. మహారాజా పోనీయండి, ఏదో చిన్నతనం. మీరు అనుకోవాలి, మీకేం తెలుసు?
ఎంతో గారాబంతో పాలు పోసి పెంచాను. ఎంత విషం కక్కుతున్నదో చూడండి. అవును, కన్నారు, పెంచారు, ప్రేమించారు. నేను ప్రేమిస్తాను, గౌరవిస్తాను, సేవిస్తాను. అంతకు మించి ఏం ఏమొచ్చింది? నన్ను మించి నీవెవరిని ప్రేమించాలి? అదేమిటి నాన్న, నేను స్త్రీని. పెళ్ళైన క్షణం నుంచి నాకు పతే దైవం, పతే లోకం అవుతుంది. అప్పుడు నీవే సర్వస్వముని. అబద్ధం ఎలా చెప్పగలను నాన్న? అక్కయ్యని చూసి దుఃఖం తెచ్చుకో. వాళ్ళు చెప్పలే? వాళ్లకు పతిభక్తి కన్నా పితృభక్తే ఎక్కువేమో. నాకు తెలిసింది స్త్రీకి పతిభక్తే ఎక్కువ. నాకన్నా నీకు పతే ఎక్కువ అన్నమాట. గుణ జాగ్రత్త, మన రుణం తీరిపోతుంది. మహారాజా, ఏదో అమ్మాయి తెలియక మీరెవరు అడ్డు రాకండి. సభ సమాప్తమైంది. నాకింత వంచన జరుగుతుంటే ఎందుకు ఈ సభ? ఇప్పుడే తేలిపోవాలి. నన్నే ఎక్కువగా ప్రేమిస్తానని అనకపోతే శాశ్వతంగా ప్రేమపాశాన్ని, కర్మపాశాన్ని, గ్రహచార పాశాన్ని కూడా తెంచి వేస్తాను. ఏమి ఏమి? స్త్రీకి పతిభక్తే విధాయకం నాన్న. విధాయకమని అతి వృద్ధుడైనా ప్రేమిస్తావా? ఎందుకు ప్రేమించను? అటువంటి పతినే దేవుడు నాకు నిర్ణయిస్తే. ఏమిటి, కుంటివాడైతే? దేవుడు కుంటివాడినే ఇస్తే ఆ కుంటివాడినే ప్రేమిస్తాను. మూగా చెవిటి అయినా ప్రేమిస్తావా? దేవుడు వరం ఏదైతే దాన్ని శిరసావహిస్తాను నాన్న. సరే, పెళ్ళైనా కాలేదు, ఏమిటో పతివ్రతోత్సాహంతో పరవడించిపోతున్నావు. ఆ పతి కుంటి, గుడ్డి, మూగా చెవిటి అయినా ప్రేమిస్తావుతే? దేవుడే అటువంటి పతిని ప్రసాదిస్తే ఆ పతిని పరమ దైవంగా ప్రేమిస్తాను. మాట మాటకు దేవుడు దేవుడంటావు. నేనా దేవుడా నీకు పతిని నిర్ణయించేది? దేవుడే నాన్న. ఏమిటి, నిన్ను పెంచి ప్రేమించి జీవితం అంతా ధారపోసిన నీ తండ్రికి నీకు పతిని నిర్ణయించే అధికారం లేదా? మంత్రి, ఈ నగరంలో, ఈ దేశంలో ఉన్న కుంటి, గుడ్డి, కురూపి, సర్వ అవలక్షణ అష్టావక్రులందరినీ తెప్పించు. ఈ గుణసుందరీ దేవి గారికి దేవుడు ఎలాంటి భర్తను నిర్ణయించాడో చూస్తాను. మహారాజా, ఒక మాట, ఒక బాణం తెప్పించు. స్వయవరం పెళ్లి కొడుకులు గుడ్డి, చెవిటి, మూగి. వీళ్ళలో గుడ్డి, చెవిటి, చెవిటి, మూగ, గుడ్డి, చెవిటి, మూగ. మావయ్యకు కావలసిన మూగడెవడో తెలుసుకోవడానికి దేవుడు దిగిరవాలరా. వీరుగో ప్రభు, వీరుగో ప్రభు. గుణసుందరీ దేవి గారికి దేవుడు ఎవరిని నిర్ణయించాడో చూస్తాను. ఇటు చూడండి అందరూ. ఇదేమిటో చెప్పండి. నోరు మూసుకుని చెప్పగలిగిన వాళ్ళెవరో చేతులెత్తండి. తీర్థులు వాళ్ళని వేరు చేయచ్చు. తెలివంటే మావైతే తెలివిరా. గుడ్డి వాళ్ళందరినీ దెబ్బలు ఏరేశాడు.
అందరూ ఇటు తిరగండి, అందరూ ఇటు తిరగాలి. తీర్థులు వీళ్ళిద్దరిని వేరు చేయించు. జగజ్యూతిరా మావయ్య తెలివి, మాటలు చెవిటి మీద అందరినీ పట్టేశా. అబ్బా మావయ్య బుద్ధికి బృహస్పతి, దెబ్బకు దేవేంద్రుడు రా. ఎవరది కుంటి కూడా ప్రభు? నోరు మూసుకుని వాణ్ణి భద్రం చేయి. దేవుడట దేవుడు నిర్ణయించాడు గుణసుందరీ దేవి గారికి భర్తను రేపే ముహూర్తం పెట్టి. ఆ ప్రభు మీ మనవులు నా దగ్గర కాదు, దేవుడికి చెప్పుకోండి, ఆ గుణసుందరీ దేవి గారికి చెప్పుకోండి. గర్వానికి తగిన శాస్తి జరిగి తీరాలి ఎవరికైనా సరే. సుందరీదేవి వయసులో చిన్నదానివైనా సుగుణశీలంలో చిన్ననాటి నుంచి ఈ వృద్ధుని గౌరవాన్ని చూరగొన్నావు తల్లి. పెద్దలకు లేని జ్ఞానాన్ని దేవి నీకు కటాక్షించింది. అమ్మా నీ కారణంగా నాన్నగారు కోపావేశంలో రాజ్యానికి రాజవంశానికి ఎంతో అప్రతిష్టాకరమైన పని చేస్తున్నారు తల్లి. అమ్మా ఒక్క మాటతో ఈ ఆపద నివారింపగలవమ్మా. స్త్రీకి పతి కంటే తండ్రే ఎక్కువని చెప్పమంటారా మంత్రి? ధర్మ విరుద్ధంగా చెప్పి నాన్నను మోసం చేయమంటారా? నన్ను మోసం చేసుకోమంటారా? సతీ సీతా సావిత్రి ఆ పతివ్రతామ తల్లులు స్త్రీ జాతికి ప్రసాదించిన పవిత్ర ఆదర్శానికే కళంకం తెమ్మంటారా? మా
మీరంత మాట అంటే నేనేం చెప్పగలనమ్మా? దైవ నిర్ణయం. కళ్యాణ మండపానికి దయచేయాలి. నా కళ్యాణం వేళ కంట నీరు పెట్టుకుంటున్నావా మేనా? మేనా, నీవే నన్ను నిరుత్సాహపరిస్తే నీ అబ్బు తల్లి నీవు చిన్నప్పటి నుంచి పూజిస్తున్నావు. ఆ రాజరాజేశ్వరి నిన్ను వెళ్ళి కళతో కాపాడుతుంది తల్లి. Thank you.
నీకా భర్త నిర్ణయించాడు. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంట్లో గొడ్డలు తోలుతున్నా? మన ఎద్దు ముద్దు తాతనికి సోపు దొరక కుదిరేంద్రా. తాళం వేసి తాపత్రం చేసిన ఇనపెట్లోకి దొంగ దూరినట్లు ఇంద్రియాలు మూసుకుపోయిన వీడి బుర్రలోకి ఎలాగో ఏదో కులాస దూరుతూనే ఉంటుందిరా. ఏమిటి ముగ్గురు రావుదినా? మా తమ్ముడితో మేము గోష్టి చేసుకుంటున్నాం. గోష్టి? ఓహో, నీకు మూగా చెవుడు వచ్చాయి. మేము ఒక భాష పెట్టుకున్నాం చూడు. నిజం చెప్పు, దొక్క చీల్చేస్తా. చీల్చుకో, చుట్టుకో, కాల్చుకో. పిల్ల అగ్ని పెట్ట అయితే ఏమిటి భయం లేకుండా? ఎవడే ఈ దొంగ విధవా? అబద్ధం చెప్పి మోసం చేస్తావురా? నేనేం చేశాను? నా మానాన్ని నిలబడుంటే మూగని, కుంటని, గుంటని కాళ్ళరచి నడ్డిరగొట్టవే నోరెత్తాను. అదే అదే మోసం, అదే అబద్ధం. అబద్ధికవా? అదేదిలే, లచ్చి కోసం పిల్ల కోసం లచ్చబద్దాలు ఆడచ్చులే మన పూర్వ సచ్చినోళ్ళు. ఓయ్ మా ఆగోరు గిడిగిడి. ఏమిటి ఆగడు? అవతలికి ఈడ్చలేరా వీడి? ఓరే, ఎవడిసి మొగడు? అరమతి, కాలుమతి, వెరసి ముక్కాలుమతి, ఈ పచ్చిరాజులా. కుంటనంట తగిలేస్తే నేనే వెళ్ళిపోతా. ఒక మాట, ఒక బాణం, ఒక పత్రి. మాట తప్పునోరు మా మావగోరు గిడిగిడి. నా చావుకు పుట్టింది మహామారి, ఎక్కడ దాపరించాడే వీడు. తగ్గు తగ్గు మావగారు, కసిగంజు దానికేం తెలుస్తుంది? నాకే తెలిదే నా వైను. ఏమిటి నీ వైను? నీకే తెలీదు. ఎందుకు తెలుదు? ఆగము కాకి నెరుదు, దేశము కాకి నెరుదు, వాళ్ళ మేనమా అల్లుళ్ళ ఏ కాకి తమ్ముణ్ణి. పేరు చెబుతావా? పీక నువ్వు చేద్దా. పేరేంది మావగారు?
పేరు కొట్టిన మొగోళ్ళంతా మట్టి కొట్టిపోయారు. మనంతా దైవాది. మాగురు కాస్త ఓర్చుకోవాల ప్రభు, సంజీవ్ లాంటి మందు వేశాను, కాస్త కదలకుండా ఉండాలి అంతే. నానా, నానా ఎలా ఉంది నాన్నా? నా ప్రాణం చూడటానికి మళ్ళా దాపరించింది. రూప, హేమ ఇలా ఉండమా కాస్త, తర్వాత వాళ్ళకి పోసుకుందో కానీ ప్రేమ పుట్టినాడు అమ్మని సాగనంపింది, పెళ్లినాడు అయ్యన మనసు ఎక్కిచ్చింది. ఏంటి దాన్ని అడిపోసుకుంటారు? కాటి కాళ్ళు సాసినాడు, యాతకి ఎగిరితే తూంటిరగదా అంట. ఏంటో నన్ను చూడండి. ఇంకా ఏమిటో చూసేది, పచ్చని కొంపలో నిప్పు పెట్టారు పిశాచాలు. తగ్గు తగ్గు వదిలే. ఏమండయ్, దరిద్రుడు వదినాన్ని వెంటబెడితే నేను ఇంట్లో ఒక్క క్షణం ఉండలేను. ఓహోరే మరదలాటలే, మీ రాజసత్తు రాకాసులో రగల్లో నాకు తెలుదు. ఇదే ఇక్కడ తప్ప పుట్టింది, కాకి మూకల రామశిలకల ఇందుకే ఇక్కడ నా పదం. అది ఇంకా పోనా, వాడు పంపకమే సగనప్పటి మావగారు. నేను పంపకాన్నే ఎరుగు చెప్పిపోతా. నీకు చింత చచ్చిన పులుసు సావలే, ఇంకా సూపు రాలే, ఇళ్ళంతా టకు టంకు టాటోట్లు. ఎప్పటికైనా ఇదే నీకు దిక్కయ్యేది, అయ్యే పదం. ఎక్కడికి పెడతావు తల్లి? ఎక్కడికి ఏంటి? మా ఇంటికి. అయ్యో అంత పురం తప్ప అవతల ప్రపంచం ఏమిటో తెలియదే. ఎన్నడూ ఏ కష్టము ఎరుగదే. అద్గదే కష్టమెరకే కండ కావడంతో మీ రాసోళ్ళు లోకాన్ని ఇలా పీడిస్తున్నారు. కష్టపడితేనే కష్టసుఖాలు తెలిసొచ్చేది. రాయే పదం. అయ్యో గుణ, ఒంటరిగా ఎలా వెళ్తావు తల్లి? నీవే లేకపోతే నాకిక్కడేముంది? నేను వస్తాను. వద్దు మీనా, నాకేం భయం లేదు. నా కోసం నేను పడుకో. నీవు కూడా లేకపోతే నాన్నగతి ఏం కావాలి? నాన్న ఆ పైన ఉన్నాడు, ముందు వారి క్షేమం చూడాలి. మీనా నీ ఇక్కడే ఉండు. వెళ్ళు మీనా, వెళ్ళు. ఈ దైవాధీనం వెళ్తుంటే దీనికేం భయం లేదులే. రాయే పోదాం. అమ్మా మహాలక్ష్మీ దయతేయవమ్మా, మమ్ము మా పల్లె పాలింపవమ్మా, మమ్ము మా పల్లె పాలింపవమ్మా. అమ్మా మహాలక్ష్మీ దయతేయవమ్మా. నోముల పంటావు అమ్మా, ఎన్ని నోముల పంటావు అమ్మా, ఏమి పుణ్యాల ఫలమావు అమ్మా. అమ్మా మహాలక్ష్మి దయతేయవమ్మా, నీవు పట్టింది బంగారమమ్మా, నీవు మెక్కింది స్వర్గామే అమ్మా.
నీవు మెట్టింది స్వర్గమే అమ్మా, నీవు పలికింది నిజ ధర్మమమ్మా, నీవు పలికింది నిజ ధర్మమమ్మా, నీవు మా భాగ్య దేవత అమ్మా, అమ్మా మహాలక్ష్మి దయతేయవమ్మా. ఎరుకలుహీన జనులని వెలదమ్మా, పరువున రాతవారిని తీసిపోమమ్మా, పరువున రాతవారిని తీసిపోమమ్మా, నిన్ను కన్న బిడ్డగా చూతుమే అమ్మా, నిన్ను కన్న బిడ్డగా చూతుమే అమ్మా, నిన్ను కంటి పాపగా కాతునే అమ్మా, అమ్మా మహాలక్ష్మి దయతేయవమ్మా, అమ్మా మహాలక్ష్మి దయతేయవమ్మా. మీ ఇల్లిదేనా? నీ అని వేరుపడ్డావు అప్పుడే. మన ఇల్లేనండి. ఇంకే నీకు తెలుసు రా. చూసావా ఎంత లక్షణంగా ఉందా మన ఇల్లు. అరే కప్పు ఎదిరిపోయిందే. ఇక సూర్య చతుర్లు నక్షత్రాలు పందిరమంతం పన్నీరు బుడ్లే వరకు. తలేస్తే ఎండకి, ఎండేస్తే ఎన్నెలకి గడప దాటక్కర్లా. ఓరే ఊరు కూడా జారిపోయిందే. ఇక పైరు గాలి, పడబట గాలి, పిల్లగాలి, చల్లగాలి, ఇల్లంతా గాలి సందడిపే. మన భౌర ఇంద్రభవనమే. ఏందది నాతో ఇక్కడ కాపురం చెయ్యాల్సి వచ్చిందని ఏడుస్తుండవేంటి? ఎంత మాట మరే. మా నాన్నకి ఎలా ఉందో, ఎంత బాధపడుతున్నారు. తల తల పగిలిపోతుంది. వేస్తుంది. కట్టు కదిలితే మందు పనిచేయదు ప్రభు. కుకి బికిగా చర్మం ఎక్కి వచ్చిన గాయాలు. చిన్న గాయాలయ్యి త్వరగా మంతలేరకండి. చిన్న గాయాల ప్రాణం తోడి వేస్తుంటే అమ్మా. బ్రహ్మదేవుడా, ఆ బ్రహ్మదేవుడా, ఓ బ్రహ్మదేవుడా, నీవెంత వంతకారివయ్య బ్రహ్మదేవుడా, నీవెంత బుద్ధిశాలివయ్య బ్రహ్మదేవుడా. ఓహరే ఓహరే బ్రహ్మదేవుడా, నీవెంత వంతకారివయ్య బ్రహ్మదేవుడా, నీవెంత బుద్ధిశాలివయ్య బ్రహ్మదేవుడా. దరిద్రుణ్ణి ఊరు లేని పేరు లేని ఒట్టి దరిద్రుణ్ణి పట్టి ఆ కొట్టి పట్టి కొట్టి రాజావారి అల్లుడు చేశావే. ఆ పట్టి కొట్టి రాజావారి అల్లుడు చేశావే. ఆ పట్టి కొట్టి రాజకూతురి మొగుణ్ణి చేశావే. ఆ పట్టి కొట్టి రాజకూతురి మొగుణ్ణి చేశావే. ఆ ఎంత పని చేస్తివయ్య బ్రహ్మదేవుడా, ఆ బ్రహ్మదేవుడా, ఓ బ్రహ్మదేవుడా, నీవెంత వంతకారివయ్య బ్రహ్మదేవుడా, నీవెంత బుద్ధిశాలివయ్య బ్రహ్మదేవుడా. అయ్యారే హతవిధి
ಕುಂತದರಿ ನಾಯ ಎಂಡ ಕನ್ನೆ ಎರುಗ ನಟ್ಟಿ ರಾಜ ಮುದುಲ ಗುಮ್ಮನು ಎಂಡ ಕನ್ನೆ ಎರುಗ ನಟ್ಟಿ ರಾಜ ಮುದುಲ ಗುಮ್ಮನು ಮೊಂಡಿ ವಾನಿ ಮೆಡಗು ಗಟ್ಟಿ ಏಲುಗೋ ಬೋಯನಿ ಮೊಂಡಿ ವಾನಿ ಮೆಡಗು ಗಟ್ಟಿ ಏಲುಗೋ ಬೋಯನಿ ದೇವಡಾ ದೇವಡೋ ఏమి రాత రాశివయ్య బ్రహ్మదేవుడా నీదేమి భాగవతమయ్య బ్రహ్మదేవుడా నీవెంత బుద్ధిశాలివయ్య బ్రహ్మదేవుడా ఓహరే 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 బ్రహ్మదేవుడా ఆ బ్రహ్మదేవుడా ఓ బ్రహ్మదేవుడా నన్న నాన్న నన్న నన్న నాన్న నన్న నన్న నాన్న నన్న అశోక శెట్టి కింద సీతమ్మరు కూకునట్టుకున్నా నన్నే రావణాసం చేసావేంటి? మా నాన్న కాలికొచ్చిందో సైకొచ్చిందో పోద్ది ఉపచారం చేయడానికైనా నూచుకోలేదు. నీ మగవంటే నాడికి రోగం రేగుతుంటే ఇదేంటే చేసేది? రెక్కలలేని ఎక్కలున్నారు, కుక్కలలేని అన్నగోళ్ళు ఉన్నారు, మరేం పని లేదులే. ఆ కడుపులో కాలుతుంది కానీ కథ గంజిపోద్ది కాని రా. ఓ శెట్టి తల్లి, ఎవరో రాసోళ్ళు వచ్చినట్లుంది చూడు తల్లి. నవ్వున్నావో తల్లి? నాకేం మీనా, చాలా సంతోషంగా ఉన్నా. నాన్నగారికి ఎలా ఉంది మీనా? పాటు పెద్దది కాకపోయినా ఆయన గోల మాత్రం తినలేకుండా ఉన్నావు. కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి అని దైవాదీనాన్ని తనొస్తాడు. బుద్ధి జాడ్యం తలకెక్కి నీ దగ్గర నా దగ్గర రాకుండా పోద్ది. సరిగానే ఇవన్నీ అంటే అమ్మాయికి మీకు ఏ ఇక్కడ మాకేం తక్కువ? రాసోరు సొత్తు పూసిక పుల్లైనా నాకెట్టు. నాకేంటి నీ దైవాదీనాన్ని? చూసుకో పల్లె శరీరం అంతా ఎలా నిండిపోయిందో. ఏ చాలదా? మా చిట్టి అమ్మాయికి ఏం తక్కువ సేమ తల్లి. రాసుపీడ ఎత్తిం చేసాయి. అయ్యేంటి ఇవైనా వండనియండి? అయి ఏంటి? అమ్మాయి పూజించుకునే దేవి, చదువుకునే పుస్తకం. అవ్యా అవే కదన్నా కట్టుపెట్టింది. ఉండిలే గిడిగిడి. మెలుకొని ఉన్నా. ఇటు అబ్బా ఊదర పెడుతుందిరా, విసరండిరా. విసురుతున్నా మావయ్య. ఏది తగలటలే మావయ్య? ఏది అబ్బా అంత ఒత్తురా అమ్మా. అదిగో మానేశారు. అబ్బా మా నాయన అబ్బా దాహం దాహం. రూపా రూపా
నేనే ఇస్తా. హేమేది హేమా ఇక్కడే ఉన్నా. కాస్త కాస్త ఉద్ధరిణితో పోయమ్మా. అబ్బా ఉడుకెత్తిపోతుందిరా, గట్టిగా విసరండిరా, ఎగరగొట్టేస్తున్నారు. అది అతివృష్టి అనావృష్టి. అబ్బా అబ్బా అబ్బా. ఏమిటి మీరు చిత్రకారులే, ఏదో బొమ్మ వేసినట్టున్నారు. ఏందా నీ మగ నా బొమ్మే చక్కగా వేశారే. చక్కగా ఏంటి, భక్తితో వేశానే పతివ్రతం అని. నా పుస్తకం కూడా తెచ్చారే, చదువుకున్నారా? ఓ చదువులలో మర్మ మెల్లా చదివేతే సఖియా. నిజంగానే మీరు చాలా గొప్పవారండి. నాకైనా ఏం చెప్పరుగా మీ వైనం. చెప్పితే తెలిసిదా నా వైనం, చనువుగా సరసంగా నీవెలా తెలియని. నేను పడుచోండి కాను ఏంటో, నాతో పలకం ఉలకం. మీరు పడుచువాళ్ళు కాకపోవటం ఏమిటి, ఇంతల్లరి వాళ్ళు. అయితే రామరి రంగరంగి పాట అనుకో, వచ్చా నీకు. సిగ్గుపడుతున్నావా, నీ బదులు నేరే పాడతానులే మామార్కో. ధీమ్ తకిట ధీమి ధీమ్ తకిట ధీమి ధీమ్ తకిట ధీమి ధీమ్ తకిట తోమ్. చిటి తాళం వేసినంటే చిట్టంటులు చేస్తుందంటే, చిటి తాళం వేసినంటే చిట్టంటులు చేస్తుందంటే, సిగ్గు పీలే సడలిపోవాలి, సిగ్గు పీలే సడలిపోవాలి. రంగు రంగున రమణి రంగి రింగు రింగున ఎగిరి రావోలే. మన మాట ఒకటి అయితే మన వలపు, మన మనసు మన మాట ఒకటి అయితే ఊరు పేర్ల ఊసే ఉండదుగా, ఊరు పేర్ల ఊసే ఉండదుగా. ఓ రంగు రంగుల రమణి రంగి సన్న సన్నగా సరసకొచ్చేవా. ఊడి వచ్చే
ఇష్టముగా కలసి నెలసి చలకిపోతే కలసి నెలసి చలకిపోతే ఊరు పేర్ల కూసి ఉండదుగా ఊరు పేర్ల కూసి ఉండదుగా ఓ రంగు రంగుల రమణి రంగి రింగు రింగుల ఎగిరి రావోలే ఏమిటిదంతా ఏం చేస్తున్నారు? చిత్తం చిత్తం శస్త్రచికిత్స. ఏమిటి కోసేస్తారా నన్ను? ఏమాత్రం బాధ లేకుండా చల్లగా కాలు తీసేస్తాను ప్రభు. ఏమిటి కాలు? కాలు తీసేయవలసిందేనా అండి? విషమించితే చేసేదేమిటి? దుష్టాంగము ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయు క్రియ అని అందరికీ తెలిసిన భాగవతమే. అవునండి అవునవును. అమ్మాయి గారు శస్త్రచికిత్స కానీయమన్నారా? కానీయండి త్వరగా. రూప నా మీదకి కత్తి దూయిస్తావా? ఏమిటి నాన్న చికిత్స చేయకపోతే ఎలా మరి? నా కాలు తీస్తారట. అయ్యో గడ్డ పెట్టారని ధరించిన కాలే. ఈ కాలికి వేసుకోవచ్చులే, శస్త్రం చేయండి. నా ప్రాణం ఉండగా చేయని వను. నలుగురం పట్టుకుంటా చేయండి. మీ తరం కాదు, ఏదిలా గడ్డ పెండేరం తగిలించండి. కాలికి ఎవరు తీసేస్తాడో చూస్తాను. అయ్యో పిచ్చి ధోరణి కూడా వస్తోంది, త్వరగా కాలు తీసేయండి. ఏమన్నావు? ఏమంటాను, నిద్రాహారాలు లేక సతమతమైపోతున్నావు, హాయిగా పడుంటావు, నీకేం తెలుస్తుంది ఎంత కష్టంగా ఉందో. అయితే మీ కష్టంగా ఉందని నా కాలు తీసేస్తారట? రూప అవును, నీకు కాలు తీస్తే గాని మాకు ఊపిరి ఆడేటట్టు లేదు. రూప రూప నా ప్రాణం నా దైవం నా అన్న విషయం చెప్పాలంటే మాటలు చాలవే ఊహలు చాలవే అన్నది నీవే కాదు. అవును నేనే. ఏ మరి అమ్మాయి గారు? ఏమా నా అన్న ఉపచారం కోసమే పుట్టానన్నావు కదూ, జన్మ జన్మలకి నా అన్నకే కూతురునిగా పుట్టాలని తపస్సు చేస్తున్నానన్నావు కదూ, ఎంత నిర్మించారే అబద్ధాలని నన్ను మోసం చేశారు. నిజం చెప్పి ఎవరైనా నీ దగ్గర బ్రతకగలరు? వీళ్ళు రాక్షసులు నా మీద కుట్లు పన్నారు, ముందు వీళ్ళని అవతలికి పంపించేయండి. సేనాపతి ఇలారా, ఈ కాలు నీదే రక్షించుకో అమ్మా. పలకు పులగల గులగుల కన్నుల్లో విందయే వెన్నెల్లో వసంతమై, కన్నుల్లో విందయే వెన్నెల్లో వసంతమై, చిన్ని నీ హోయల్ గుబుల్ గుబాళించిన హాసు హారుమే, చెంగావి చీరబడిలు
రంగారే నీ యంగ భంగి తంగేటి పంట ఇంపుల్ దుంపుల్ దంపాలాడే కుశాల్బోని రసికరమణి కుశాల్బోని రసికరమణి పగల్జిని భరించి ఓహో ఓహో నా మెళ్ళు దండై తల్లో కుబై నిగడే ముల్లో కాలేలే కేలికి ముల్లో కాలేలే కేలికి రాబోలే బాలాబే నన్ను ఉందరి ఉందరి లోకమోహనకరంగా మెరిసిపోతూ ఉండే నీ సౌందర్యానికి జోహార్. ఏమిటిది, ఎవరండి మీరు? కంగారు పడక సుందరి, అపర వీరభోగ వసంతరాయుడు. శృంగార సాగరంలో నీ చెంతకు కొట్టుకుని వచ్చాను, నీ చరణదాసుని. ఛీ, అశ్లీలం. సుందరి, యువతి యువకులం, మోహిని మోహనులం, ఈడు దోడు నీవు నేను లేదా? అలా ఈ చేతిని దాటిపోలేవు. కరగ్రహణం కాని నిర్భయంగా నిరంతర సుఖ స్వరాజ్యంలో విహారం వెళ్దాం. ఓ, సిగ్గుపడుతున్నావా? కొడితే కొట్టావులే, నీ కోమల కరకమల మహిమ ఈ దెబ్బ కూలచండే నీ స్పర్శ సుఖాన్ని రుచి చూపించింది. హాయిగా ఉంది సుందరి, భయపడకు. చెరువు చెల్లినా ఏట కుక్కల్ని ఎట్టి సిక్కెళ్ళాల్సిన రోజులు కూడా వచ్చాయన్నమాట పల్లకి. నా మూలాలు నీకు. నీ మూలానంటే నీ తప్పేంటే? అయిపోయిన దానికి గమ్మం ఊరుకోవాలి. నాకేదో శాపం కాకపోతే పరపురుషుడు నా వెంట పడటమా? పతివ్రతం, అందుకే నీ వెంట పడ్డాడు. చూడు, రావణాసుడు సీతమ్మ ఎత్తుకోలా, కీచకుడు ద్రౌపది వెంట పడలే. అది పతివ్రతలకు ఎప్పుడో రావాల్సిన పరీక్ష. నీకేమే నిప్పంటి దానం, సుట్టమోగా నగినిపేట. అయ్యో, అదేమిటి గాయం? ఏదో కొమ్మాట్లో కొట్టుకుందిలే గిడిగిడి. తల తల పగిలిపోతుంది. ఇద్దరున్నారు, ఒక్కరు నా బాధ పంచుకోలేరా? కాలు తీయనిస్తే ఇంత విషమించేది కాదు ప్రభు. ఇప్పుడు తల కూడా వచ్చింది, మాంసం విషదుష్టమైపోయింది, తులిచి తీసివెయ్యాలి. మంత్రి మతి పోగొడుతున్నారు. చిత్తం చిత్తం. చిత్తమేమిటి చిత్తం? నా తల తీస్తూ. ఎంతసేపు కాలు తీస్తాం తల తీస్తాం అంటారు, ఇంతకన్నా వేరే చికిత్స లేదటండి. లేకి మణి చికిత్స ఉంది. మణిని ఇలా తాకించగానే అలా జాడ్యం పోతుంది. ఇలా తాకించగానే అలా పోతుందా? మణి చికిత్స చేయించండి. శాస్త్రముల్లో వినడమే కాని ఆ మణులు ఇప్పుడు ఎచ్చట. అందులో ఈ రోగాన్ని హరించగలది ఒక్క మహేంద్రమణి. మంత్రి, ఆ మణిని తక్షణం తెప్పించు. చిత్తం చిత్తం. ఆ మణి ఎక్కడ ఉన్నదని ఎలా తేగలమని? అంజనం వేయిస్తే చతుర్దశ భువనాల్లో ఎచ్చట ఏ నిధి ఎలా నిక్షిప్తమైంది అలా తేలిపోతుంది ప్రభు. అయ్యో, అంజనమైనా వేయించండి, నే బ్రతికుండగానే. Thank you.
ఏమి ద్వారం?
దారి చూడు, తెన్ను చూడు. ద్వారం గుండా నడుచుసాగితే మహేంద్రుడి సింహద్వారం. దారి చూడు, తెన్ను చూడు. సింహద్వారాన్ని యక్షిత కాస్తోంది. యక్షిత? యక్షిత కాస్తోంది. దారి చూడు, తెన్ను చూడు. దాన్ని గెలిపి సింహం నోట్లో గోసి సాగితే చీకటి పుష్కరం ఉంది. దారి చూడు, తెన్ను చూడు. దాని మొదలు మకరద్వారం. దారి చూడు, తెన్ను చూడు. మకరద్వారాన్ని ఇంకో యక్షిత కాస్తోంది. ఇంకో యక్షితే? ఇంకో యక్షిత కాస్తోంది. దారి చూడు, తెన్ను చూడు. ఆ యక్షితను గెలిచి మకరం కడుపులో దూరి సాగితే నందనోద్యానం. ఓహో, దారి చూడు, తెన్ను చూడు. ఉద్యానవనంలో అమృత సరస్సు, సరస్సు మొగలే కమలద్వారం. దారి చూడు, దారి చూడు, తెన్ను చూడు. ఆ కమలద్వారాన్ని కాచే యక్షితను కూడా గెలిస్తే ఆ యక్షితే మెచ్చి మహేంద్రమణినిచ్చి ఆశీర్వదించి పంపుతుంది. తెలిపోయింది, తెలిపోయింది. కానీ చాలా దుస్సాధ్యంగా ఉంది. ఇన్ని గండాలు దాటి ఆ యక్షకన్యలను గెలిచి ఎవరు తీసుకురాగలరండి? ప్రకటించండి, మహేంద్రమణిని తెచ్చిన వారికి నా రాజ్యం ఇచ్చేస్తాడని మంత్రి ప్రకటించండి. చిత్తం చిత్తం, ఈ క్షణాన ప్రకటిస్తాం ప్రభు. ఎప్పుడో వచ్చిన లాభం లేదు, వచ్చేది సంక్రాంతి, మహాచడ్డ పర్వదినం. ఆనాడు ప్రాణగండం ముంచుకొస్తుంది. ఈలోగా ఆ మణి రావాలి. ఇంకా చూస్తావేం మంత్రి, వెంటనే ప్రకటించండి. మహేంద్రమణిని తెచ్చిన వారికి నా రాజ్యం ఇచ్చేస్తానని. ఆగండి, రాణ కోసం రాజ్యం ఇస్తారా? కోటిపుణ్యులు బ్రహ్మరాక్షసం చేసి ఆయనకు మర్చిపోతే మంత్రులు మీరైనా మంచి చెడ్డ విచారించనక్కర్లేదండి. రాళ్ళ కోసం కాదు, నా ప్రాణం కోసం. నీ ప్రాణం శాశ్వతంగా ఉండేదా? ఏ కాటి కాళ్ళు దాచుకొని ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుదాం అనుకున్నావు? రాజ్యం పోయి నువ్వు పోయి మేము ఇంకా వీధుల్లో ముష్టిత్తుకోవాలా? తండ్రిట మళ్ళీ తండ్రి, స్వార్థం వచ్చేటప్పటికి తండ్రి లేడు, బిడ్డలు లేరు. అమ్మాయి గారు, ఎంత ప్రేమించాం, ఎంత నమ్ముకున్నాం, ఎవరికిదా మాకు మంత్రి? మణిని తెచ్చి నా ప్రాణం రక్షించిన వారికి త్రికరణ శుద్ధిగా నా రాజ్యం ఇస్తానని ప్రకటించు. మహేంద్ర పర్వతంలో యక్షకన్యలచే సదా రక్షింపబడే మహేంద్రమణిని సాధించి తెచ్చి తమ ప్రాణం రక్షించిన వారికి శ్రీ 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 ఉగ్రసేన మహారాజులు గారు త్రికరణ శుద్ధిగా సమస్త రాజ్యాన్ని ధారపోస్తారు. యక్షితలు రాక్షసుల పిశాచాలా అని. అవునవును, తప్పించుకుందామనే ఎత్తులు ఏమీ కాదు, యక్షితలు ఆడవాళ్లే. అయితే పదరా, కన్ను కొట్టేని పట్టవచ్చు. ఏమిటి? మీకు దాసీలుగా లే. మణి లేకుండా తిరిగి వచ్చారా అంటే గాగరాలు కట్టి గాజులు తొడిగి గాడిదల మీద ఊరేగింపు చేయిస్తాం. మీసంగల మొగోళ్ళ మోసం చేసేదే తెస్తాం. మొదట నుంచి నీ మాటలు, నీ చేతలు సర్వము అనుమాన ప్రమాణమే. మీరు చాలా శక్తిమంతులని, జ్ఞాన సంపన్నులని నిరూపించాయి. ఆ చిత్రమే సాక్ష్యం. ఆ రూపమే మీది కాకపోతే నా సరసన ఆ రూపాన్ని అలా మీరు చిత్రిస్తారా? పరకాయ ప్రవేశ విద్యో కామరూప విద్యోగల మానీయులు మీరు. మీరే మహేంద్రమణిని తీసుకురాగలరు, మా నాన్నను రక్షించగలరు. వెళ్ళరు? ఇషారంలో ఇంగితం ఉండదంటారు.
ఈ ముసలోడేంటి, ఆ మహేంద్రమ్మనేంటి, ఎగతాళిగా ఉందంటే చిన్నదానా? అయ్యో ఎగతాళి ఇదా సమయం? నాన్నగారి ప్రాణం మీదకి వచ్చింది, ఇంకా పరీక్షిస్తున్నారా? మీ చరణదాసి, నా కోరిక మన్నించి మా నాన్నను రక్షించండి. ప్రసన్నులయ్యారా? ధన్యవాదం, ధన్యవాదం. నీవే నన్ను ప్రసన్నం చేసుకున్నావు గుణా. నా రహస్యాన్ని కాపాడు, నన్ను ఉద్ధరించవలసిన దానవు కూడా నీవే. రహస్యమా? అవును గుణా, నేనొక రాజకుమారుని. రాజ్యభ్రష్టులైన తల్లిదండ్రులు చిన్ననాడే దివంగతులైనారు. నన్ను ఒక తపస్వి పెంచి సర్వ విద్యలు నేర్పినాడు, కాని ఒక్క కామరూప విద్యను మాత్రము నేర్పలేదు. దానికోసం నేను గురుద్రోహి, మోసము చేసి కామరూప విద్య తస్కరించావా? ఫలం అనుభవించు. శాశ్వతముగా నీవు పల్లూకము అయిపోవుదు కాదు. స్వామి, స్వామి, క్షమించండి, రక్షించండి. ఈ నీ విద్యా రహస్యం నీ భార్యకు తప్ప మరెవరికి తెలిసినా నీవు భల్లుకం అయిపోతావు. పో. చూశావా గుణా, ఈ రహస్యాన్ని నీవెవరికి చెప్పనంత వరకు నాకేం భయం లేదు. భయం లేదు, ఈ రహస్యం నా హృదయంలో, నా హృదయం నీ ధ్యానంలో. సుగుణమణి గుణా, నీ కాంతి ఆ మహేంద్రమణికైనా ఉందా? చూడాలి, మహేంద్రమణిని తీసుకుని వస్తాను. రాజ్యం కోసం కాదు, నీకోసం. ఇదిగో ఈ తులసి మాత పచ్చగా ఉన్నంత వరకు నేను క్షేమంగా ఉన్నట్లే. వాడితే నాకు ఆపద దాపురించినట్లు. నా తులసి మాత ఎప్పటికీ వాడదు. మా అన్నగారులు అప్పుడే చాలా దూరం వెళ్ళుంటారు, కలుసుకోవద్దు. చూసావా, నలుడు బాహుకుడయ్యాడు. యుగో మీ చిటిదాడం పుగాకు, దారిలో ఉండాలిగా. ఈ వేషానికి ఇవేగా ఉత్సాహ సామగ్రి? అరే కాస్తలో నా భాష మర్చిపోయాను, నీ జ్ఞాపకం ఉందా గుణా? ఉందాయేంటి, ఏడుందో మగేంద్రమని సుట్ట ముట్టించి సూక్ష్మ బుద్ధికి సురికెట్టి వేగి కొండుగురా. గిడిగిడి గిడిగిడి. La 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 la
పదరా ముందుకు పడిపోదాం, అన్నే ఎదురై వచ్చేదాకా పదరా ముందుకు పడిపోదాం, అహ పదరా ముందుకు పడిపోదాం. హాయ్ సఖా, హాయ్ సఖాయ ని ఊర్వశి వస్తే ఏం చేస్తావురా అన్నయ్య, నీవేం చేస్తావురా అన్నయ్య. శ్రీ జీపోవే జేజమ్మాజని తరిమేస్తారా తమ్మయ్య, నే తరిమేస్తారా తమ్మయ్య. రాత క్రీడకు రంభే వస్తే ఏం చేస్తావురా అన్నయ్య, రాత క్రీడకు రంభే వస్తే ఏం చేస్తావురా అన్నయ్య, నీవేం చేస్తావురా అన్నయ్య. నిసం తిప్పి రోషన్ దూపి వదిలేస్తారా తమ్మయ్య, నేను వదిలేస్తారా తమ్మయ్య. మరి ఏడు కొండలు ఎదురు నిలిస్తే ఏం చేస్తావురా అన్నయ్య, నీవేం చేస్తావురా అన్నయ్య. జై వెంకటేశునికి దన్నం పెట్టి ఎగిరేస్తారా తమ్మయ్య, నేను ఎగిరేస్తారా తమ్మయ్య. నాను 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 అంతా ఆడివే అన్ని మృగాలే, అయితే అంతా ఆడివే అన్ని మృగాలే. ఎలిగి దొరొస్తే ఏం చేస్తావు, ఎలిగి దొరొస్తే ఏం చేస్తావు. పులిని దురేస్తా తమ్మయ్య, నే పులిని దురేస్తా తమ్మయ్య. పులి ఎదురొస్తే ఏనుగా ఉంది, ఏనుగా వస్తే సింహాన్నట్టేదా. సింహము వస్తే ఏం చేస్తావు, ఆ సింహము వస్తే ఏం చేస్తావు. కిం 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 కంకణ మహిమరా, శౌర్యం జబ్బలోకెక్కింది. కండపెండేరం మహిమరా గజ్జల్లోకెక్కింది. ఆ కేకేసి నర్మంతుడు ఎలా ఉన్నాడురా? మింగెత్తుడేమురా. రామ్ భజన రామ్ భజన, రామ్ 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 సీత రామ్ 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 రామ్. ఒరే ఇంత దూరం వచ్చి రావంటున్నారే అన్నగోళ్ళు. అరే దైవ దినురా, మాకంటే ముందుచ్చో ఏమిక్కొచ్చేవాటి తమ్ముడు తాత. పొద్దుకొచ్చేలేవండి గిడిగిడి. నువ్వు మన కోసమే నీ అవతారాయన తోడు రాజ్యం కొట్టేద్దామని ముసలివాడికి ఆశ కావాలి. ఆశ లేని మాసకమ్మలు ఉంటారు. మీరు రాలా, ఎంత లేటో చూద్దామని బయలుదేరాలి. ఎంటేసుకెళ్ళండి. సరే సరే, మేము వాయువేగ మనోవేగాన్ని పెడుతూ ఉంటాం, నువ్వు కాళ్ళు ఎట్టుకుంటూ వెనకరా. ముందెళ్ళి కాలికాలయం దగ్గర కాసుకుంటా, వేగిరండి గిడిగిడి. ఇలా మిసుని సార్గా సూపులు నిగనిగల్లో నిల్వక జారిపోతుంటే చిట్టాలం వేయవలదా, చిట్టంటులు చేయవలదా. ఎంత ముద్దొస్తోంది, ఎంత ముద్దొస్తోంది. ఆయన పోయాను ముద్దటి ముచ్చటిగా కాలకర్లిచ్చారు. గిరిగిరి గిరిగిరి. ఆడని మాట తప్పురా దక్షితో, ఇచ్చితుల మాట తప్పుతారా? తప్పరు. సింహద్వారం తెరక్షిత. యుక్తిశాలి వీరే, నీ తెలివికి మెచ్చాను. Thank you.
నిమ్మదిరా బాబు. ఎవర్రా ఏడ్చేది? ఏడ్చితే రండ్రా. Give me.
ఉన్నాం ప్రభు. మణి మణి తెచ్చారా? తెస్తారు ప్రభు. ఎవరు తెస్తారు? ఎప్పుడు తెస్తారు? అయ్యో ప్రాణం పోతుంది. కూడా శాపం పెట్టింది నన్నులా చావమని. కూడా శాపం పెట్టింది. గుణం అలా అనుకోకండి ప్రభు. మిమ్మల్ని ప్రేమించే గుణం కళలోనైనా మీకు హాని తలుస్తుందా? ఎందుకు తలచదు? అంతా న్యాయం చేశానే దాని ముసురే కొట్టింది. లేదు ప్రభు, నాన్న నాన్న అని ఎప్పుడు కలవరిస్తూ ఉంటుంది. మీ ఆరోగ్యం కోసం దేవుని ప్రార్థిస్తూ ఉంటుంది. మీరు తలుచుకున్నారని తెలిస్తే ఇప్పుడే వస్తుంది ప్రభు. మంచి మాట నేనా? మంచి మాట. ఈ జన్మలో గుణం మళ్ళా నా ముఖం చూడదు. ఇప్పుడే పిలుచుకొస్తాను ప్రభు, ఇప్పుడే పిలుచుకొస్తాను. మణి రాకముందే దాన్ని పిలిపించి రాజ్యం ఇచ్చి చచ్చుంటున్నాడు. ఎలా వస్తుందో చూస్తాగా రాని. ముందు నువ్వు ఏ జాతి స్త్రీవో చెప్పు. శంకినివా ఢాకినివా? అది తమ్ముడు. అన్నయ్య ఏది రేచిన నాశనం చేసిపోయిందిరా. కాదురా, మాయమైందిరా. నా ఎత్తును కనిపెట్టేసింది. మాయం కాకుండా ఉంటే నా ఏం చేసామని తెలుసిన? ధీంతనన్న ఎంత పౌరుషం చూపించుకోండి, ఎంత పరాక్రమం చూపించుకోండి. కాలు ముద్దు పెట్టుకుని చక్కలిగిన పెట్టి గట్టిగా కవ్వు కొట్టేసుకుని
తోంపుతజ్జును ముఖాముఖి ముష్టాముష్టి కచ్చాకచ్చి బహాబాహి మల్ల యుద్ధం చేసి మటమటలాడించి మనల్ని కక్కించేవాడు. ఇదేమిట్రా అన్నయ్య, నా పరాకాయకు నువ్వు అలా జారిపోతున్నావు? అరే నువ్వు చూడబోతున్నావా? యక్షతులు గెలవబోతున్నా మనం అలా గుడ్డు కొట్టేస్తా. మాయకి మంత్రానికి నన్ను మించిందానో నువ్వు? నిన్ను మించిన వాడి నేను. మనకు మనకు యుద్ధం ఎందుకు? ఇంత రక్తపాతం ఎందుకు? రాజీగా మండిచ్చే వెళ్ళిపోతా. మా దాస్యం తీరిపోయింది. అనంతాస్తోక నిగమ నిగమన గురుణి మహేంద్రమణి. ఈ మంత్రం పఠించినంతసేపు మణి ప్రకాశ నుంచి ఫలమిస్తుంది. ఇక సెలవు. నా లక్ష్మణ శత్రుఘ్నండి మహేంద్రమణి. మనంటే ఇదే ఇలా ఉంది మెరిసిపోదే మంత్రం రా. మంత్రం అనంతాస్తోక నిగమ నిగమన గుణి మహేంద్రమణి. తమ్ముడు పెద్దగా పెద్దగా పెద్ద చెప్పలేక వస్తున్నావు రా. సూర్యచంద్రమణిరా ఇది. అరే
ఆరిపోయిందే తమ్ముడు మంత్రం ఏది ఈసారి మేం చెప్తామే నోరు తిరుగుతుందిరా మీకు తిరుగుతుందా సరే అనంత అస్తోక హనుమంతుతోక అనంత అనంత అస్తోక అస్తోక నిగమ నిగమనగ్రుణి నిగ నిగమని నిగమ నిగమ నిగమనగ్రుణి నిగమనగ్రుణి మహేంద్రమణి మహేంద్రమణి దిగదగా దిగదగా తమ్ముడు మామయ్యను బతికిస్తావురా మహారాజులు రా మనం మనం మహారాజులు చాచినా ఇవాళ నా తులసి మాట ఎంత ప్రసన్నంగా ప్రకాశవంతంగా ఉందో చూడు మా చిట్టిపిల్లి నైవేద్యాలతో దేవతలు బలిసిపోతున్నారు ఏం నేనా నాన్నగారికి ఎలా ఉంది చాలా ప్రమాదంగా ఉంది తల్లి నేను నిన్ను తలుచుకుంటూ నీకు అన్యాయం చేశానని మరీ బాధపడుతున్నాను నేను తెలుసుకొస్తానని వచ్చాను పోదారా కూడా అన్నగోలు చాలా అలసిపోయారు కానీ ఎచ్చితలను దాన్ని ఎవరేసుకుంటూ కాసేపు కొనకండి దైవాదేను శృంగారంలో పడిపోయాడురా ముద్దు పెట్టి ఒకతని సక్కలు గిల్లి పెట్టి ఒకతని మూడో ఎచ్చితనే ఏం చేసి గెలిచాడో చెప్పాడు కాదు పడుకోండి రా నీ భర్తని తలుచుకుంటూ అన్నట్లు మన భర్తలు ఇప్పుడు భర్తలు గిడిగిడి గిడిగిడి అవునరా మన భార్యలు ఇప్పుడు ఏం చేస్తుంటారు కలవరిస్తుంటారులే మహేంద్రమణ్ణి నామ గుర్తిస్తాడంటే నామ గుర్తిస్తాడని కొట్లాడుతూ పండుకోండిరా పండుకోండి రూపా హేమ దేనికి ఇంకా కాస్త ప్రాణం ఉందేమో ఆ మగుని చూపించి చంపి సంతోషిద్దామనే ఎందుకమ్మా అంత కఠినంగా మాట్లాడతారు నాన్నగారే పిలుచుకు రమ్మంటే పిలుచుకొచ్చాను నోరు మూసుకొని పడిండు దాసిదానికి కూడా పెత్తనమే మరీ పిన్నా పెద్ద లేకుండా పోయిందే ఇంత రాక్షసులు అవుతారనుకోలేదక్కయ్య ఎవరికే అక్కయ్యను ఎరికల గూడంలో కాపురం పెట్టి మా చెల్లెలు ఏనాడో చచ్చిపోయింది ఏమన్నా అనుకోండి నాన్నగారిని ఒక్క మార్చి ఉండేవాడిని వీల్లేదు ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావే అడగటానికి మీరెవరు నాన్న విషయంలో నా బాధ్యత నాకు లేదు నీ బాధ్యతకి నీవేం చేశావు మనస్సు విరగొట్టి నాన్నను మంత్రం ఎక్కించావు చాలదు దేవుడా అంటూ ఆయన్ని బ్రతికించుకోవడానికి మహేంద్రమణి కోసం మా భర్తని పంపుకున్నాం నేను నా భర్తను పంపించాను అనుకున్నంత పని చేశావు పాప కాటికి కాళ్ళు ఏడుస్తుంటే మనస్సు మణికి ఏడుస్తుంటే ఊగిసలాడమని ఆ ముసలాన్ని అడవలపాలు చేశావు ఏమైపోతే ఏమిలే ఏమీ కారు ఆ మహేంద్రమణిని సామాన్యులెవరూ సాధించలేరని వారిని బ్రతిమాలి పంపించాను వారే మణింతేస్తారు అవునులే మోసం చేసి పెళ్లి చేసుకోలే ఆ విద్యలో గట్టుకుడేగా మన భర్తలు అమాయకులు కూడాను దారిలో వాళ్ళని మోసం చేసి తెస్తాడో ఏమో కోసం వెళ్ళారు రాజ్యం ఈ కక్కలకే పోతుంది నామగుడు మురుడే గాని దురాశగా ముసలాన్ని అన్న తోలి పతిని మాత్రం నేను సహించను
చెప్పక్కర్లే మగరం చెప్పుకోవడానికి. ఆ ఎరుకల వధాని, ఆ ముసల కోతిని, ఆ దరిద్రం ఎట్టుకునే మా వంశాన్ని కపగించి తెచ్చావు. నా భర్త కులహీనుడు కాదు, దరిద్రుడు కాదు, మహారాజు కుమారుడు. కామరూపం నుంచి తెలిసిన వీరసేన మహారాజు వారే మణిని తెచ్చి నాన్నను కాపాడతారు. వీరసేన మహారాజా, కామరూప రుచి తెలిసిన వాడా? ఇదా రహస్యం. ఏమీ లేదు, నీ భర్త కామరూప రుచి తెలిసిన వీరసేన మహారాజు మణిని తెస్తాడు, మేము రాజ్యం వెళ్తాం అంతే. యక్షితల గెలవడానికి ఎంత భీకర యుద్ధం చేసామనుకున్నావు? నీ పేరు ప్రకటించాం, మా పేరు చాటించుకున్నా. ధనవంతరి, త్వరగా చికిత్స చేయండి. ప్రభావం పోయిందో ఏమో, మణి ప్రకాశించటం లేదు. మంత్రం మంత్రం చెప్పండి, మణి పలకదు. సారా అన్నయ్య, అందరూ చూడండి ఎలా మెరిసిపోతుందో. రూపా జాగ్రత్త, ధగధగా ధగధగా. హ్రాం హ్రీం హ్రూం, హనుమంతు తోక. హే ఓ హే, దగ్గదగ నిగనిగమణి మహేంద్రమణి. హనుమంతు తోక నిగనిగమణి మహేంద్రమణి. హనుమంతు తోక నిగనిగమణి మహేంద్రమణి. బాబు, ఈ మంత్రం ఏమిటో? హనుమంతు తోక తోకేమిట్రా తోక? అన్నయ్య, మంత్రం తప్పవురా. హనుమంతు తోక తప్పడానికి ఏముందరా? నువ్వే తప్పావు. మరి నాది నిగనిగమని తప్పడానికి ఉందరా? నువ్వే తప్పావు. నువ్వే తప్పావురా అంటే నువ్వేరా అంటే నువ్వే తప్పావు. నువ్వే తప్పావు. నువ్వే నువ్వే నువ్వే. అప్రాశ్చపు వేధవులు నన్ను మోసం చేయడానికి ఏదో రాయి తెచ్చారు. రాయి కాదు మావయ్య, యక్షతల్ని గెలిచి తీసుకొస్తాను. మరి ఏది వెలగదే? మంత్రం జ్ఞాపకం చేసుకుని మరి తోకేమిట్రా నీ బొంద? నిజనికేమిట్రా నీ మగం? దొంగ వేధవులు చెవులు కొరుక్కుంటున్నారు,
నిజం చెప్పండి, జాగ్రత్త, తల తీసేయిస్తా. లక్షణాలన్నీ సరిగ్గానే ఉన్నాయి ప్రభు. ఇది మహేంద్రమణి అనుటకు సందేహమే లేదు. మంత్రమే మర్చిపోయినట్టున్నారు. అంతేనండి, అంతేనండి. రాత్రికి జ్ఞాపకం చేసుకుంటాం, అవకాశం ఇప్పించండి. ఆడవండి, నా అదృష్టం కొద్దీ దొరికారు మట్టి బుర్రలు. ఏంటి తల్లి, ఇది చూడలేకుండా ఉన్నాం. కడుపు తరుక్కుపోతుంది. ఏం జరిగిందో చెప్పనైనా చెప్పు తల్లి. నీ ప్రాణానికి మా ప్రాణం ఏం తల్లి. నా మాట నేను, అది ఎవరిని ఏమి చేయదు. మీరు దూరంగా పోండి. ప్రభు క్షమించండి, మిమ్మల్ని తూలనాడుతూ ఉంటే సహించలేక అభిమానపడే ఆవేశంలో మీరు ఆలస్యం చెప్పేశాను. పరమేశ్వరి, ఎక్కడున్నావు తల్లి? నా దుఃఖం నీకు వినపడలేదా? నీవు తప్ప నన్ను ఎవరు రక్షిస్తారు? ఇలా తటస్థించింది కథ, ఇక వెడదామా? దేవి, ఏమిటి మమకారం? ఇంకా భరించలేవు గాని పద. ఈ సుగుణశీలన్ ఈ దురవస్థలో విడిచిపెట్టి వెళదామంటారా ప్రభు? పతి భక్తే పతి దుర్గతికి కారణమైపోయింది. పాతివ్రత్యమే నిష్ఫలమైపోవటం లేదా? నన్ను పరీక్షిస్తున్నారా పరమేశ్వర? ఎంత మాట, జగన్మాతను పరీక్షించగలవాడనా? ఆమెను రక్షించడానికి ఎరుకలమవుదాం. గొప్ప ధర్మని పూజలు పోలే తెలుసుకోండయా,
కత్తులుగా చిన్న కోడి ఎరుగు చెప్పి ఎచ్చరిస్తాం, గుర్తు తెచ్చి దీవెనమిస్తాం. అభ్యాగతులం, స్వయం దేవులం, మమ్మల్ని చూడక ఏమిటా ధ్యానం? ఎందులకే అమ్మా ఆ పూజ? ఎవరు ఎవరు మీరు? తిలకించలేవా? ఆది భిక్షుకుల అవతారాలం. ఎరుక చెప్పి దీవెనమిస్తాం, భిక్షం పెట్టే సిట్టి తల్లి. అయ్యో, మీకన్నా దరిద్రురాలి, భిక్షం పెట్టడానికి ఏమీ లేదే. ఏమీ లేదంటావు సిట్టి తల్లి? అదిగో ఆ ఎలుగుబంటి, దాన్ని మాకిచ్చే. అలా అలా ఆడించి ఐశ్వర్యం తెచ్చి పెడతాం, ఆనందం తెచ్చి పెడతాం. భిక్షం అడిగితే ఏడుస్తావు చిట్టి తల్లి, ఎలుగుబంటిని ఇచ్చే. అయ్యో, మీకేమని చెప్పును, ఈ ప్రపంచంలో ఈ నిప్పాకి వాళ్ళకి మిగిలిన సర్వస్వం ఆ ఎలుగుబంటి. సాయపడతామంటే సంశయిస్తావే చిట్టి తల్లి, మబ్బు కమ్మి గుర్తు రాకున్నదా అమ్మాయమ్మ? కోరి వచ్చిన వరాన్నే వద్దంటున్నవే సిట్టి తల్లి. అయితే ఆ ఎలుగుబంటినే అడుగుతాం. రావోయి రావోయి భల్లూక రాజా, రాజ్యమే లేవులే భల్లూక రాజా. రావోయి రావోయి భల్లూక రాజా, రాజ్యమే లేవులే భల్లూక రాజా. నీ దీటు ఎవరోయి భల్లూక రాజా, నీ దాటి చూపోయి భల్లూక రాజా. మీరెవరు సామాన్యులు వినలేరు, నా మురాలించి వచ్చిన పుణ్యాత్మలో దేవతలో కూడా తెలుసుకోలేకుండా ఉన్నాను, రక్షించండి. భయపడకే చిట్టి తల్లి, ఎరుకు తెచ్చుకో అమ్మాయమ్మ. విలిచి వినే దుండి, తలంచిన తలంపు పండే దుండి. ముక్కంటి దొరసాని అన్ని ఎరుకలసాని, మృక్క అంది మొర విని దయచేసనే దుండి. నమ్మి ఉండే దుండి, మేలు తెచ్చేనే దుండి. రావోయి రావోయి భల్లూక రాజా, రాజ్యమే లేవులే భల్లూక రాజా. నీ దీటు ఎవరోయి భల్లూ చూపవయ్యా. ఓహో, ఆహా, తెలిసింది తెలిసింది. ఈ అభినయానికి నా తిప్పణం వినుకో, నీవు నిలుచున్న కొమ్మనే నరుక్కున్నావంట. అంటే నా ఒప్పణం వినుకో, మాట వినలేదని పెళ్ళానికి కూడు పెట్టక మార్చినావంట. ఏమిటర్రా ఇది? ఓయ్ బొగ బొగ బొత్తయ్య, మిసమిస మీసాలయ్యా, దేవలోకపు తెలుగు పంటి ఎరుక విని వెళ్ళమంటోందయ్యా. జోహార్ జోహార్. ఓహో, అవునవును, తెలిసింది తెలిసింది. ఈ అభినయానికి నా టిప్పణం వినుకోండి, దివ్యలోకము నుండి మీకొక భవ్యమణి వచ్చున్నది. వచ్చిందిరా? సవ్యముగా చూపిస్తే మణిని పలకరిస్తానన్నది. ఓ ఎరుకులు, ఆ ఎలుగుబంటిని మా రాజుగారి దగ్గరకు తీసుకురండి, మహేంద్రమణి పలికే ఉపాయం చెప్పించాలి. మహాప్రసాదం. మహాప్రసాదం. గరుకాడ గరుకాడ ఓ ఎలుగుబంటి,
చెరుక వింటారంటే ఓ ఎలుగు బంతే, కలదంత విసదించవో ఎలుగు బంతే. మరి మణి పలికే మార్గం చెప్పవయ్యా పల్లూక రాజా. ఓహో అదా తెలిసింది తెలిసింది. ఓహోహోహో ఎరుకలు ఏమో అంటోంది. నాకిప్పుడు వినుకోండి, రేపు గల కడుపంట కంటెతో ముమ్మారు ప్రదక్షిణం చేస్తే మణి పలుకుతుందంట. ఏమీ తెలియటం లేదే. మరి నా ఒప్పడం వినుకోండి, పేగంటే ప్రేమ, కడుపంటే కూతురు, కంటంటే మగడు. ఓయ్ రాజా, నిన్ను ఘాటంగా ప్రేమించే కూతురేముంది, ఆ కూతురు మగనితో ముమ్మారు ప్రదక్షిణం చేస్తే మణి పలికి తీరుతుంది. తెలుసుకోండయా తెలుసుకోండయా. నన్ను ప్రేమించే కూతురు భాగ్యానికి నోచుకోలేదు. అమ్మాయి మణులు ప్రేమరాసులు, మీకన్నా ఎవరున్నారమ్మా, ఇంకా చూస్తారే. రావే మడి కట్టుకుందాం, మీరు రండి. ఎదురు పట్టారే, ప్రదక్షిణం చెయ్యండి పెద్దమ్మాయి. మట్టిగడ్డలయ్యా, నీ మీద లవలేశం ప్రేమ లేదని తేలిపోయింది. తెలుసుకోండయ్యా తెలుసుకోండయ్యా. అసలు ఇది మనీ తనా పలకడానికి ఏ రాయో తెచ్చి నిక్షేపరాయలు మన పంట బయట పడించారు. నిక్షిపరాయం గెలిచి మణిని గట్టు రాయటాలే. మంత్రం జ్ఞాపకూస్తే తెలిసేది మరి. కూర్చుని గోడకేసి తల బాదుకోండి, వస్తుంది. పరాగు స్వామి పరాగు స్వామి, నిరాశ పడకు నిరాశ పడకు, ఏమంటావే ఎలుగు మంచ. ఓహో అయ్యయ్యో ఆహా, అవును తెలిసింది తెలిసింది. నా తిప్పడం వినుకోండి, ఊరు చివర గుడిసెలోన ఘోర ఘోరమంటూ చిన్న కూతురున్నదే సుగుణమణి. ఆ సుగుణమణి ఆ పుత్రికామణి వచ్చి ప్రదక్షిణం చేస్తే మణి ధగధగా పలుకుతుంది. తెలుసుకోండయ్యా తెలుసుకోండయ్యా. గుడా గుడే వస్తే పడెత్తుకు, ఎంత అన్యాయం చేశాను దానికి, అది రాదు. చిత్తం చిత్తం, గుణసుందరీదేవి గారిని పిలిపిస్తాం. స్వయంగా వెళ్ళి తక్షణం పిలుచుకురండి. నేనాదేవి మీరు రండి. అదిగో చిట్టి తల్లి. ఇలా చూడు ఇలా చూడు నాన్న. ఎంత
చిన్నమ్మాయి గారు, దయచేసి మణికి ప్రదక్షిణం చేస్తే. అమ్మాయమ్మ, ఎరుక చెప్పి హెచ్చరించాం, మణికి మగనితో కూడా ప్రదక్షిణం చేయాలి. నీ భర్త ఎత్తటనే చిట్టి తల్లి. నీకు తెలియంది ఏదీ లేదు. నా దురదృష్టం కొద్ది నా భర్త శాపగ్రస్తులై ఎలుగుబంటి అయిపోయారు. పుణ్యాత్మలు, నా భర్త శాప విమోచన మార్గం చెప్పండి. నెమ్మదుండే చిట్టి తల్లి, సత్యం ఉన్న చోట నేను నిత్యము దైవం ఉండేది. అవునవును, ఈ మణిని ఎవరు తెచ్చింది నిజం తెలిస్తే నీ పతికి నిజరూపం వస్తుంది. అదిగో దొంగలు దారిపోతుంటారు. ఎలుగు వంటి ఆడ లేదు, ఎవరూ కదల వీరు లేదు. ఏమండి, మీరు వారో మణిని తెచ్చింది? నేనే తెచ్చింది. మోసం తిని రోసంతో రుసరుస అంటావే ఎలుగుబంట. ఇదిగోనే చెంగోలు, ఎవరో ఆ టకటంకులు టాకోట్లు వీపు పగలబాది నిజాన్ని కక్కించే. అవుతారు రాయి అవుతారు, నిజం చెప్పండి. అయ్యో, రాళ్ళు కూడా అయిపోతారట, నిజం చెప్పండి. ఇక్కడ పెట్టిన మేమే గారు, నిజం చెప్పండి. రా దైవాధీనంగా తెచ్చండి. దైవాధీన మీకు విరోధంగా ఉన్నాడని బావలో పడేసమ్మా. నీ బుద్ధి ఎలా మారుతుందని మాకే తెలుసు. అంతేనా, పడితే పోతే చాలా చూస్తానైనా ఎలుగుబంట. కొట్టడానికి దైవాధీనం తప్పుడు, రాజ్యం కొట్టడమని బుద్ధి గడితే నీకు ద్రోహం చేశావు. నీ కాళ్ళకి మొక్కుదాం బాబు. చెల్లె, మనం ఎవరికి ద్రోహం చేయలేదే? లేదే, ద్రోహం చేయలేదా? నిజం చెప్తారా, వాళ్ళు చేతమన్నారా? చెప్తాం చెప్తాం. నాన్న చూడటానికి చెల్లాయి వస్తే నాన్న కోపం వస్తుందని బయటికి గెంటేసి. అంతేగా? అంతే. అంతేనా? కాదు కాదు కాదు. మరి నాన్న దానికి రాజ్యం ఇచ్చేస్తాడేమోనని అని బుద్ధి గడ్డి తిని బయటికి గెంటేసి. చెల్లెళ్ళ క్షమించవటే. ఎంత మోసం, ఎంత ద్రోహకాట. ఎరుకలు, మీరెవరు? దేవతలరా, దేవతలరా. దైవాధీనం ఇక నీకు ఆరాధిస్తాం, యథారూపు కొని వీడని అనుగ్రహించు. నాకనే మొక్కేది ఇదిగో. మణికి ప్రదక్షిణం చేయవే చిట్టి తల్లి. నీ అమృతహస్తంతో మనస్పర్శ చేసి నాన్న వ్యాధి నివారించవే చిచ్చుతండి.
శాస్త్రోగ నిగమ నిగమనగ్రుని మహేంద్రమణి. అదేనండి మంత్రం. అదే అదే. నోరు మూసుకోండి. హనుమంత తోక మీరు సిగ్గులే. ఆనందంగా ఉంది. నీ మహిమ తెలుసుకోలేకపోయాను తల్లి. నీవు నీ భర్తే నన్ను ప్రేమించారు, ఉద్ధరించారు. మిమ్మల్నే ఈ రాజ్యానికి పట్టాభిషిక్తుల్ని చేస్తున్నాను నాయన. దైవాధీనం ఇలా అయ్యో కూడా కక్ష కట్టి ఈ వృద్ధుణ్ణి నీ మెడ కట్టానే. ఓయి రాజా, ఇంకా నీకు అహం చావలేదు. చిట్టి తల్లికి నీవే భర్తను నిర్ణయించాననుకుంటున్నావు. ఈ భక్తురాలికి పరమేశ్వరుడు అనుగ్రహించిన ఆ భర్త ఇచ్చివాడు చూడు వీరసేన. ఇక నీ నిజ రూపమును బయలుపడబోయి. రాజరాజేశ్వరి కీర్తిరాజులు శ్రీ శంకరం దేవి సందర్శనం. సర్వేశ సర్వజ్ఞ సర్వాత్మరాజులు శ్రీ శంకరం దేవ సందర్శనం. సర్వలోకములం సర్వీకములం సర్వకాలములం రోజు లీలా వినోదములు కాలోక సంసార మధ్యములు పాలించు మీ పుణ్య దాంపత్యములు వందుకే. సకల జగదీశ్వర నిత్య సంకీర్తనం పాడి మా